పెద్ద ఎత్తున సహాయ సహకార కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాడు తప్ప, ఒక్క పసిబిడ్డకి 1/2 లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చేళ్ళాడా, ఒక్క వృద్ధుడికి 1 మంచుల డబ్బా ఇచ్చేళ్ళాడా, ఒక గర్భిణికి 1 అన్నం పొట్లం ఇచ్చేళ్ళాడా? బుడమేరుకి గేట్లు ఎత్తారు. బుడమేరుకి గేట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో 1 కోటి రూపాయలు వెచ్చించి దాని మీద ఒక ప్రాజెక్టు వచ్చి దాని గేట్లు ఏమైనా పెట్టారామో, ఆ గేట్లు అన్నీ ఏమైనా ఎత్తారో మనకు తెలియదు, మాకు తెలిసినంత వరకు లేవు. ఇన్ని జరుగుతూ ఇంత పవన్ కళ్యాణ్ గారు ఇంత స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన నిరంతరము ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నా సరే ఇంకా ఆయన శంకించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చారు ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను కూడా వాడేసుకుని వేరే వేరే కారణాలకు వాడేసుకుని అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా పెట్టాడు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయ నిధికి 1 కోటి రూపాయలు ఆయన సొంత సంపాదనని 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఇది ప్రచారం చేయరు. పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు, దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు. అంటే మంచి చేసే వ్యక్తిని మంచిగా చూపించడం కన్నా కూడా మంచి చేసే వ్యక్తి మీద బురద జల్లేదాన్ని ఎక్కువ ప్రచారం చేయడం నేర్చుకున్నారు జనాలు. కానీ ఎవరైనా సరే దీనిలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అది ప్రచారం చేస్తూ ఉంటే, రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు దాన్ని సామాన్యులుగా మనం నమ్మి సందేహించడం మొదలుపెట్టాం. పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి, సందేహించకండి. ఆయన నిన్న బర్త్డే సందర్భంగా ఆయన అందుబాటులో ఉంటే సహాయ చర్యల్లో పాల్గొనకుండా వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఆయన నిన్న అందుబాటులో లేరు. ఈరోజు అందుబాటులోకి వచ్చారు. వస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చి ప్రెస్ మీట్ ముందు ఏది పడితే మాట్లాడి రెచ్చగొట్టేసి వెళ్ళిపోయినట్లుగా చేయలే ఆయన. రావడం రావడమే, పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వం యొక్క ఇబ్బందిని, ప్రజల యొక్క ఇబ్బందిని కూడా అర్థం చేసుకుని 1 కోటి రూపాయలు మళ్లీ ఆయన సొంత సంపాదన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకి 1 కోటి రూపాయలు స్వచ్ఛంద విరాళం ప్రకటించారు ఆయన. అలాగే కార్యకర్తల నుంచి కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వండి, ప్రజలను మనం ఆదుకోవాల్సిన టైం ఇది అని చెప్పేసి పిలుపునిచ్చారు. రేపటి నుంచి నిరంతరం జనాల్లో కూడా వెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈరోజు ప్లానింగ్ జరుగుతుంది. అంతే తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని శంకించి మాట్లాడడం మానేయండి.